రేపే శుక్రవారం. మార్గశిర మాసంలో వచ్చినటువంటి మొట్టమొదటి శుక్రవారం. కేవలం పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేసి చూడండి. ఇక మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, డబ్బు పరమైనటువంటి సమస్యల నుండి విముక్తిని పొందుతారు. సహజంగా ప్రతి వ్యక్తి కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే పరితపిస్తూ ఉంటారు. అమ్మవారి అనుగ్రహం ఉంటే చాలు, జీవితంలో కష్టాలు అనేవి రావు అని నమ్ముతూ ఉంటారు. ఆ లక్ష్మీదేవి కటాక్షం కోసమే ప్రతి ఒక్కరం కూడా అనునిత్యం పూజలు చేస్తూ ఉంటాము. అలా లక్ష్మీదేవి పూజలు చేసినప్పుడు ఎవరిపై అయితే లక్ష్మీదేవి చల్లని చూపులు పడతాయో అలాంటి ఇంట్లో ఎప్పటికీ కష్టాలు రావు. అలాంటి స్త్రీ నిన్ను నూరేళ్ళు సౌభాగ్యంతో, ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో ఉంటుంది. తమ కుటుంబం, తమ పిల్లలు, తమ ఇంట్లో ఉండేవారంతా బాగుండాలి, బాగా సంపాదించాలి, సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది. ప్రతి పనిలో విజయం కలగాలి అని కూడా కోరుకుంటుంది. మరి అలాంటి సమయంలో లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉంటే అలాంటి ఇంట్లో నివసించే ప్రతి వ్యక్తికి కూడా సమాజంలో కీర్తి ప్రతిష్ట లభిస్తుంది. అంతేకాదు, వారు బాగా సంపాదిస్తారు, ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు, డబ్బుని ఏదో ఒక రూపంలో సంపాదిస్తూనే ఉంటారు. వారికి పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది. పచ్చకర్పూరం అంటే లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టం. అయితే ఈ మార్గశిర మాసం అనేదే లక్ష్మీ నారాయణులకి సంబంధించినటువంటిది. ఈ మాసంలో చేసే ప్రతి పూజ సాక్షాత్తు విష్ణుమూర్తి స్వీకరిస్తారు అని పురాణాలు వివరిస్తున్నాయి. లక్ష్మీదేవి ఏ ఇంట్లో నిలవదు అంటే ఎప్పుడూ గొడవ పడే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. తులసిని పూజించని చోటు లక్ష్మీదేవి నిలవదు. ఆడది సంతృప్తిగా లేని ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఆడవాళ్ళు కన్నీరు పెట్టే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. కాబట్టి ఆడవాళ్ళు ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలి. అమ్మవారిని పూజిస్తూ భక్తితత్వమైనటువంటి భక్తి భావంతో కూడిన మనస్సుతో ఉండాలి. తులసిని పూజించాలి. తప్పనిసరి ఇంట్లో దీపాన్ని వెలిగించాలి. ఇంట్లో నవ్వుతూ ఉండాలి. అనవసరంగా పిల్లల మీద అరవడం, కొట్టడం, నట్టింట్లో పెద్ద పెద్దగా అరవడం, అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. కానీ లక్ష్మీదేవి శుభ్రమైనటువంటి ఇంట్లో నిలుస్తుంది. సువాసనగా ఉండే ఇంట్లో నిలుస్తుంది. విష్ణుమూర్తిని పూజించే ఇంట్లో నిలుస్తుంది. శంఖుశబ్దం వినబడే చోటు నిలుస్తుంది. అయితే లక్ష్మీదేవికి పచ్చకర్పూరం చాలా ఇష్టం. విష్ణుమూర్తికి పచ్చకర్పూరం అంటే మహాప్రీతికరం. లక్ష్మీదేవి విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే రేపు శుక్రవారం, మార్గశిర మాసంలో వచ్చిన మొట్టమొదటి శుక్రవారం కాబట్టి పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేయండి. శాస్త్రపరంగా చూసుకుంటే పచ్చకర్పూరానికి మంచి స్థానం ఉంది. వాస్తుశాస్త్ర ప్రకారం కూడా పచ్చకర్పూరానికి మంచి స్థానం ఉంది. పరిహార శాస్త్రంలో చూసుకున్న పచ్చకర్పూరం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. పచ్చకర్పూరంలో ఉండే ఒక సువాసన అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. ఆ సువాసన ఇంట్లో ఉండే వ్యక్తులు కూడా ఎంతో ఇష్టపడతారు. ఆ సువాసన వల్ల మన యొక్క మైండ్ అనేది ఫ్రెష్ అవుతుంది. మనకు ఉండే చెడు ఆలోచనలు తొలగిపోతాయి. భక్తిభావం పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లో ఉండే కోపతాపాలు తొలగిపోతాయి. కాబట్టి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పచ్చకర్పూరంతో ఈ పరిహారం చేయండి. మంగళవారం రోజు ఎర్రని వస్త్రాన్ని తీసుకొని అందులో పచ్చకర్పూరం, ఒక కొబ్బరికాయ, అలానే గవ్వ, గోమతి చక్రం కలిపి మూటలాగా కట్టండి. ఈ కొబ్బరికాయలో ఉండే నీరు ధనాన్ని ఆకర్షిస్తుంది. కొబ్బరికాయ అంటే పరమశివునికి మహాప్రీతికరం. కొబ్బరికాయని నారికేలం అని కూడా పిలుస్తూ ఉంటారు. కొబ్బరికాయలో నీరు అత్యంత పవిత్రమైనటువంటిది. ఇక నీరు అనేది పంచభూతాలలో ఒకటి. ధనాన్ని ఆకర్షిస్తుంది. లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా నీటి నుండే, అంటే సముద్రం నుండి. ఇక పచ్చకర్పూరం అనేది విష్ణుమూర్తికి, లక్ష్మీదేవికి ఇష్టం. ఎర్రని వస్త్రం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది. ఇక ఎర్రని వస్త్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. కాబట్టి ఎర్రని వస్త్రంలో కొబ్బరికాయ, పచ్చకర్పూరం, గవ్వ, గోమతి చక్రం మూటలాగా ఆ మూటని లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. అలా పెట్టడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది. మళ్ళీ ఆ మూటను ఎప్పుడు విప్పాలి అని మీకు ఆలోచన రావచ్చు.
ఆ మూటను మీరు ఇప్పవలసిన అవసరం లేదు. మళ్ళీ వారం రోజులు తిరిగాక, అంటే మళ్ళీ శుక్రవారం రోజు లేదా శనివారం రోజు ఆ మూటను తీసుకొని వెళ్ళి పారే నీటిలో వేయండి. పారే నీరు అందుబాటులో లేదు అనుకునేవారు ఏదైనా చెట్టు మొదట్లో పెట్టండి, లేదా ఎవరూ తొక్కని ప్రదేశంలో పెట్టండి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. అలానే మీకు పట్టిన దరిద్రం కూడా వదిలిపోతుంది. అలానే పచ్చకర్పూరాన్ని ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో ఈ పచ్చకర్పూరాన్ని పెట్టి అలానే ఒక రూపాయి కాయన్ని కూడా పెట్టండి. అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది. రూపాయి కాయిన్ అనేది డబ్బు. డబ్బు అనేది పచ్చకర్పూరంలో పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉండే డబ్బుకి నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. అలానే అలా మూటలాగా కట్టి ఆ మూటని ఉత్తర దిక్కున పెట్టండి. మీ పూజ గదిలో కావచ్చు, లేదా మీకు ఉత్తర స్థానం ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకోండి. ఇలా మీ పూజ గదిలో ఎప్పుడూ కూడా పచ్చకర్పూరం ఒక రూపాయి కాయని ఎర్రటి వస్త్రంలో పెట్టి మూటలాగా ఉంచటం వల్ల, అది కూడా ఉత్తరం దిక్కున ఉంచటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. ఉత్తర స్థానం అనేది లక్ష్మీదేవి స్థానం, అలానే కుబేర స్వామి యొక్క స్థానం. లక్ష్మీ కుబేరులకి ఎంతో ఇష్టమైనటువంటిది ఉత్తర దిక్కు. కాబట్టి ఉత్తర దిక్కున ఈ మూటను పెట్టండి. అలానే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో రెండు యాలకులు, రెండు లవంగాలు, కొద్దిగా పచ్చకర్పూరం, తరువాత ఒక గవ్వ, ఒక గోమతి చక్రాన్ని వేసి చిన్న మూటలాగా కట్టి ఆ మూటని మీరు ధనం దాచే ప్రదేశంలో ఉంచుకోండి. అలా డబ్బుని దాచే ప్రదేశంలో ఉంచడం వల్ల డబ్బు అనేది ఖర్చు అవ్వకుండా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి. డబ్బు అనేది ఆకర్షణీయం అవుతుంది. డబ్బు సంపాదించే ఎన్నో మార్గాలు తెరుచుకుంటాయి. డబ్బుకి ఎల్లప్పుడూ లోటు లేకుండా జీవించగలుగుతారు. ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు ఎన్నో రకాల ధన ద్వారాలు తెరుచుకుంటాయి. డబ్బు ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. కాబట్టి బీరువాలో ఎప్పుడూ కూడా ఉతకని దుస్తులు ఉంచకూడదు. బీరువాని ఎప్పుడూ కూడా చెత్తా చెదారంతో నింపివేయకూడదు. గిల్టీ నగలను బంగారు నగల స్థానంలో ఉంచకూడదు. ఎప్పుడు బంగారు నగలను మాత్రమే బీరువాలో పెట్టుకోవాలి. అలానే చిందర మందరగా బీరువా ఉంచకూడదు. బీరువా చుట్టూ బల్లి పాతర, బూజు, డస్ట్ వంటివి లేకుండా చూసుకోవాలి. బీరువా కింద వారం రోజులకి ఒకసారైనా ఉప్పుని పెట్టాలి. అలా ఉప్పు గిన్నెను బీరువా కింద పెట్టడం వల్ల మీ డబ్బుకి ఉండే చెడు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. దుష్టశక్తుల ప్రభావం డబ్బు రాకుండా ఆపే చెడు ప్రభావాలు తొలగిపోతాయి. డబ్బుకి నెగిటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది, ఎందుకంటే ఒకరి చేతిలో నుండి ఇంకొకరి చేతిలోకి మారుతూ వస్తుంది కాబట్టి. అందుకే ఆ నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి ఈ ఉప్పు పరిహారం చేయాలి. ఇలా బీరువాలో మీరు ఇవి పెట్టడం, అలానే బీరువా కింద ఉప్పుని పెట్టడం, బీరువాని శుభ్రంగా ఉంచుకోవటం, బీరువాలో ఎప్పుడూ కూడా ఉతకని దుస్తులు ఉంచకుండా చూసుకోవాలి. ఇలా ఉంటే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది. గవ్వలు, గోమతి చక్రాలు, పచ్చకర్పూరం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అందుకే వీటితో పరిహారం లక్ష్మీదేవి ఖచ్చితంగా మెచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.